చంద్రబాబు నాయుడు గారు అంటే అది అబద్ధాలన్నీ ఓ పర్సానిఫికేషన్. దాన్ని ఇది చేస్తే ఆయన తయారైతే నిజాయితీ ఒక నిజం, నిజాయితీ నిబద్ధత ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఉంటారు కాబట్టే తాను కనపడడం కాకుండా తన చేతల్లో ఈయన కనపడుతున్నాడు. ఆయనేమో మొత్తం స్క్రీన్ అంతా తానే కనపడాలని చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకుంటే, ఈయనేమో తను చేతల్లో కనపడాలనుకుంటారు చూపిస్తున్నారు. అందుకే ఇంత ముందస్తుగా ఎప్పుడు ఎవరు ఊహించనంత వరదలు వచ్చినా, హిస్టారికల్గా ఇంత పెద్ద ఎత్తున వచ్చినా అప్పటికప్పుడు అధికార యంత్రంగం మొత్తం అప్రమత్తంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ వల్ల, ఆర్థిక వనరులు సమకూర్చడం వల్ల ఎఫెక్టివ్ ఎఫిషియెంట్ పోటీపడి పనిచేస్తున్నారు. దాంతోపాటు ఏదైతే డీసెంట్రలైజేషన్ జరిగి వికేంద్రీకరణ కింది వరకు గ్రాస్ రూట్స్ వరకు ఎవరంటే ఇళ్ల వరకు సిస్టమ్ ఏదైతే ఏర్పాటైందో దానివల్ల ఇది క్యారీ చేయడం సులభమైంది. ఎస్ ఖచ్చితంగా ఇంత దాంట్లో ఎక్కడో చిన్న చిన్న జరగకుండా ఉండవు, కానీ వాటిని చూపడం ఎస్ మీడియా చూపిస్తుంది, ఇంకోటి చూపిస్తుంది, వేరే కమ్యూనికేషన్ వస్తే ఎక్కడికక్కడ కింది లెవెల్లోనే అలర్ట్ చేస్తున్నారు. ఒక హెల్దీ ఆరోగ్యకరమైన ఇది జరుగుతుంది అండ్ ఎవరిబడి ఈజ్ దాన్ని ఏమంటారు కావాల్సిన ఇదంతా మాకు టైం కంత ఉందని సంతృప్తిగా ఉన్నారు. ఎస్ ప్రభుత్వం ఏం చేయాలని వచ్చేస్తుంది, ఒక్క ఈ పెద్ద మనిషి ఈయన వెంబడిపోయిన వాళ్ళు తప్ప ఏం చేయాలో తెలియక ఆ బోట్ ఏదో అది కూడా చిన్న అరకాల్లో మోకాళ్ళలోతు అరకాల్లోతు నీళ్ళలో దాన్ని వేసి అది ఒక నేను దాని ఒక పెద్ద పబ్లిసిటీ దీని కింద అది తీసుకున్నారు తప్ప వీళ్ళు అంతకు మించి అక్కడ పోయి ఈయన చేసింది లేదు. పోయి చేసింది మొక్కుబుడిగా ఆయన చేసింది ఏదే అంటే అదో నాలుగు ఫోటోలు తీసుకున్నాం, ఆయన రెండు వేళ్ళు సహజ ఎప్పుడు చేసే ఇది ఉంటుంది కదా ఆ రెండు వేళ్ళు చూపుతూ రోడ్ షోలు చేయడం, బహుశా ఈరోజు కూడా అదే పనిలో ఉన్నారేమో అని నాకు అనుమానం. ఈరోజు ఈ ఏదైతే ఈయన ప్రదర్శిస్తున్న ఇది దీన్ని ఏమనాలన్నా కూడా అర్థం కావట్లా. ఇలాంటి సందర్భాల్లో అనుకోకుండా వచ్చి పడిన దీంతో ఏదైనా జరిగి ఉంటే బాగుండేది, ఈ విపత్తులో ప్రజలకు ఏదైనా జరిగి ఉంటే అప్పుడు మాకు సరుకు దొరికేది కదా అనే ఆలోచన ఏదైనా ఉంటే అది ఇదిగో ఈ రాక్షసమూక ఎవరైతే చంద్రబాబు నాయుడు అనుకో మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కంటిన్యూస్ ఉంది. అది లేకపోవడం అనేది ఆశాభంగం కలిగినట్టు ఇప్పుడు ఈ టూర్లో చూస్తే కనిపిస్తోంది మాకైతే. ఇంకా ఆయన నైజం మారదు, మేము ప్రతిసారి రిపీటెడ్గా ఇది చెప్పక తప్పదు అనేది మా అభిప్రాయం చేసిన. ఆయన ఇచ్చే స్టేట్మెంట్లకు దేనికి, నేను ఇంతకుముందు అన్నట్టు నీ రోజుగా గుర్తు చేసుకున్నట్టు ఆ ముంపు గ్రామాలు నేను తెచ్చిపెట్టాను, దానివల్లనే ఆ రోజు అంత ఒక ప్రమాణ స్వీకారం కూడా చేయలేదని అన్నట్టున్నాడు. ఎక్కడ ఎలాంటి ఇది లేదు. ఆయన ఏదన్నా స్టేట్మెంట్లు ఇస్తే అవి మొత్తం అబద్ధము లేదా స్టేజ్ మేనేజ్డ్ అరేంజ్డ్ ఇవన్నా ఉంటున్నాయి, కాదు కూడదు అంటే వీళ్ళ వాళ్ళు ఎవరన్నా కార్యకర్తల వాళ్ళ నుంచి చెప్పించుకునేదన్నా అవుతుంది తప్ప వాస్తవం లేదు. లేదానికి లేదు లేదు అనడానికి ప్రభుత్వం వైపు నుంచి నేను చెప్తున్నది, నేననేది మా పార్టీ వైపు నుంచి ఇంకా ఉంది సపోర్టు ఎంటైర్ కింది వరకు ఎలక్టెడ్ వీళ్ళు కానీ వాళ్ళందరూ సపోర్ట్ నిలబడినారు ఈ అధికార యంత్రానికి. ఇక్కడ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏం చేయాలనే దాంట్లో ఎక్కడన్నా వెనకబడి ఉందా? రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి రియాక్ట్ కావడంలో ఏమైనా వెనకబడి ఉందా, అప్రమత్తంగా లేదా అంటే ఉంది అనడానికి నేను ఉదాహరణతో చూపుతున్నా. నువ్వే అంత 2000 ఇవ్వలేదంటే మరి ఎందుకు చెప్పలే అక్కడ అందరూ? అసలు ఇవ్వకుండా ఉండడానికి అవకాశమేముంది? ముందే 12th జీవో ఇష్యూ అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది, ముందే రివ్యూ తీసుకోవడం, జీవోలు ఇష్యూ చేయడం, ఎంపవరింగ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ టు డ్రా వాట్ ఎవర్ ది ఫండ్స్ రిక్వైర్డ్, అడిషనల్ ఫండ్స్ కూడా ఇవ్వడం. దీంట్లో ఫెయిల్ అయింటే చెప్పు, కాలేదు చూపిస్తున్నాం. కింద ఎక్కడన్నా చిన్న చిన్న వీళ్ళు వివరణ అందుకో సరైనది లేదు అనుకోవడానికి కూడా అవకాశం లేకుండా వ్యవస్థ కింది వరకు డీసెంట్రలైజ్ అయ్యి వేల మంది వాలంటీర్లతో సాధిస్తే ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైంది ఒకవేళ అక్కడికి ఏదైనా సిస్టమ్ కింద ఏదైనా జరిగితే అప్రోచ్ కావడానికో దాన్ని రెమెడియల్ దీనికో ఎక్కడికక్కడ ఏర్పాట్లు ఉన్నాయి.
ఇంత జరిగిన తర్వాత నీ దృష్టికే ఉండేస్తే నువ్వు చెప్పొచ్చు, మీ కార్యకర్తలు చెప్పొచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వాటిని రెక్టిఫై చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది అనేది మేము చెప్పదలుచుకున్నాం. అంతే తప్ప దీన్ని ఈ రాజకీయం చేసి ఇక్కడ ఏదో ఘోరాలు జరిగిపోయి నేను వచ్చి తిట్టడానికి ఉండేది కదా, అంత లేదు కాబట్టి ఇంకేదో ఒకటి చేయాలని చెప్పి ఇదిగో మురికి నీళ్లు పక్కకు తెచ్చిపెట్టి చూపించే డ్రామాలు ఆడడం అనేది ఆయన సహజ లక్షణం ఏదైతే ఉందో అందులో భాగంగానే ఆయన చేసే విమర్శలు ఉన్నాయి. అందులో భాగంగానే నేను ఇదిగో మూడేళ్ల క్రితం నేను ఉన్నప్పుడు ఇట్లా చేశానని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పలేకపోతున్నాడు. నేను బ్రహ్మాండంగా చేశానని అనడం కాదు, ఏం చేశావో చెప్పు, మేము ఇస్తున్నాం, నువ్వు 10 కేజీలకు మించి ఎప్పుడన్నా ఇచ్చావా, ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ కాబట్టి లెక్కలు ఉన్నాయి తీయిస్తాం. దానికి సాక్ష్యంగా ఆ రోజు నువ్వు రిలీజ్ చేసిన జీవోలు ఉంటే చూపించు, ఇదిగో నేను ఇట్లా ఇచ్చాను, ఇమ్మీడియట్ వాళ్ళకి ఇచ్చాను, తక్షణ సాయం నువ్వు ఇచ్చావా అసలు ఏదన్నా. ఈ తక్షణ సాయం తర్వాత ఎన్యూమినేషన్ తర్వాత ఇచ్చేదానికి సంబంధం లేదు, అది తర్వాత వచ్చేవి రియల్ లాస్ట్ ఏముందో దాన్ని కాంపెన్సేట్ చేసే రకంగా యాజ్ పర్ నామ్స్ అది వస్తుంది. ఇది నువ్వు చేశావా, ఏ సీజన్లో ఆ సీజన్ నువ్వు ఇన్పుట్ సబ్సిడీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇచ్చావా, అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తే అర్థం ఉంటుంది మహాయానంలో ఇట్లా చేశాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఫెయిల్ అయ్యారని. ఓకే, తప్పు అయితే తప్పు అవుతాం, లేదా మరి డిఫెండ్ చేసుకుంటాం. నువ్వు చెప్పనంతకాలం అది దిస్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ ది ప్రూఫ్ దట్ యు ఆర్ ఏ ఫెయిల్యూర్ అండ్ యూఆర్ ఏ ఫెయిల్యూర్ అండ్ యూఆర్ ఏ ఫెయిల్డ్ వన్. నువ్వు నీది నువ్వు యాజ్ ఏ లీడర్గా ఫెయిల్ అయినావు, నీ పాలన ఫెయిల్యూర్ అనేది నీకు ఎప్పుడైతే నువ్వు చెప్పడంలో దాటిగా నేను చేశానని చెప్పలేకపోతున్నావు అదే ప్రూఫ్ అని నేను భావిస్తున్నాను. సేమ్ ఇది నేనే దాని కోరిక. మీకు బాగా గుర్తుంటే లోకల్ బాడీ ఎలక్షన్లు మున్సిపల్ కార్పొరేషన్ల దగ్గరకు వచ్చి ఆఖరికు ఆక్రోశం అంతా మీకు సిగ్గు లేదా, మీరు మనుషులేనా, మీరు తిరగబడరా అని పిలిపించడంలోనే ఆయన డెస్పరేషన్ కనిపిస్తున్నది. ఈరోజు అదే కనిపిస్తుంది. ఆయన కోరిక నిన్న వచ్చిన వరదల్లో ఒక 30 మందో 40 మందో ఎవరన్నా పోయింటే అమ్మయ్యా వచ్చేసి దడదడదా పరిగెత్తుకుంటూ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తడానికి అవకాశం ఉండేది. ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్ అయితే ఎత్తి చూపాలని ఆశ జరగలే. ఇంకా జరగనప్పుడు ఏమన్నా అర్థం కాక మీకు ఓపిక ఇది లేదా, ఈయన అధికారంలో లేనందుకు వీళ్ళంతా తిరగబడాలంట. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనందుకు ఆంధ్రజ్యోతికో ఈనాడుకో మహా మరెవరు TV5కో ఇంకొక దుష్టచేతస్తామని పెట్టిన వాళ్ళకి ఎంత ఆక్రోశము బాధ కడుపు వంట ఇవన్నీ ఉన్నాయో అవన్నీ ప్రజలకు ఎందుకు లేవనేది ఆయన బాధ. దాంతో ఈ బాధ మరింత ఎక్కువైపోతుంది ఆయన. మంచిదే కదా, నేను ఇంతకుముందు అనింది అదే, ఒరిజించుకోకపోతే మీరు పనికిమాలలో జనాన్ని తిట్టే స్టేజ్కి వినరు, మీకు లేదు ఆలోచన లేదు. అంతే తప్ప ఎందుకు జనం వేరే రకంగా ఆలోచించట్లేదు, మాలో లోపం ఉందని ఆలోచించుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. నేను ముందన్నట్టు వాళ్ళు ఆ స్టేజ్లో ఎప్పుడూ లేరు, ఎందుకంటే దే ఫీల్ అధికారంలో ఉండడం ఆయన హక్కు, చంద్రబాబు నాయుడు హక్కు అనుకుంటాడు కాబట్టి. ఇలాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు ఒక స్టేజ్ మీద ఎక్కగానే మనలో తను అనాలనుకున్నది వన్ వే ట్రాఫిక్ ఏమనాలనుకుంటాడు అవి అనేసి ఆ తర్వాత వెళ్ళిపోతుంటాడు. ఫాలో కాలే, అయితే ఫాలో కాలే. మామూలుగా ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న దాని ప్రకారం వాళ్ళు ఈ సందర్భంలో అన్నారా, నేను నానైతే ఫాలో కాలే. ముందు నుంచి ఆ ఫీలింగ్లో ఉన్నారా, ఉంటే ఎందుకున్నారో కూడా ఫాలో కావాలి. ఖచ్చితంగా అలాంటిది ఏమని ఉంటే ఏ రీజన్ వల్ల అయితే ఉందో ఆ రీజన్కు క్లారిఫికేషన్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా ఉంటుంది. అది ఏదైనా ఉన్నా కూడా మీకు ఇవ్వడానికి అయితే అభ్యంతరం లేదు. ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా ఉన్నాం. పొలిటికల్ దానిలో వీటికి సంబంధించి ఎవరన్నా నలుగురు వచ్చో ఇది చేసావు లేదా ఒక మేనేజ్డ్ ఇది వస్తే వాటికి ఆన్సర్ ఇవ్వలేం, కానీ రియల్ జనంలో ఫీలింగ్ ఉండి ఈ కారణాల వల్ల అంటే అవి జెన్యున్ అయితే దానికి కావాల్సినట్టు స్పందించే లక్షణం ఈ ప్రభుత్వానికి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. లేదు అది అపోహ అయితే తొలగించడానికి క్లారిఫికేషన్ ఇచ్చే దమ్ము కూడా ఉంది ఈ ప్రభుత్వానికి.